Oh, hallelujah, 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 hallelujah. Yesaya, make stotram, 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 karta, ninnu stutistunnam. Ee udayakala samayam, mana prabhunu priya rakshakudu, Yesu Kristu prabhulu vari, paada sannidhini udayakalamu kaligi undam. ఎక్కడున్నప్పటికీ ప్రభు సన్నిధి మనతో కూడా ఉండునుగాక. హల్లెలూయా. నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి, నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి. కనికర సంపన్నుడా నీ కనికరమే నా ఐశ్వర్యము, కనికర సంపన్నుడా నీ కనికరమే నా ఐశ్వర్యము. తండ్రి నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి, నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి. అడవిని పుష్పింపజేసి ఎడారిని నదులుగా చేసినా, అడవిని పుష్పింపజేసి ఎడారిని నదులుగా చేసిన, మోడుబారిన జీవితాలను చిగురింపచేసిన నిజ దేవుడా, మోడుబారిన జీవితాలను చిగురింపచేసిన నిజ దేవుడా. తండ్రి నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి, నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి. రాజులు రాజ్యాలను చేసి రథములు రౌతులను చేసిన, రాజులు రాజ్యాలను చేసి రథములు రౌతులను చేసిన, ఇశ్రాయేలుకు రారాజువని రాజుల మధ్యలో రుజువైతివి, ఇశ్రాయేలుకు రారాజువని రాజుల మధ్యలో రుజువైతివి. తండ్రి నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి, నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి. స్వల్పజనులైనా ఇశ్రాయేలుకు ప్రత్యేక దేశమును పదిలముగా ఇచ్చావు, స్వల్పజనులైనా ఇశ్రాయేలుకు ప్రత్యేక దేశమును పదిలముగా ఇచ్చావు. భూరాజులైనా హేరోదులైనా జయించలేదే నీ ప్రజలను, భూరాజులైనా హేరోదులైనా జయించలేదే నీ ప్రజలను. తండ్రి పాడదామా, నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి, నీ అడుగులు మోపిన ఎడ
ఎడారికైనా ధన్యమే తండ్రి. మరుగైన మన్నాను ఇచ్చి దీన శరీరమును మహిమకు మార్చిన, మరుగైన మన్నాను ఇచ్చి దీన శరీరమును మహిమకు మార్చిన మరువని దేవా, మారని వాడా, త్వరలో మా కొరకు దిగిరావయ్యా. మరువని దేవా, మారని వాడా, త్వరలో మా కొరకు దిగిరావయ్యా. తండ్రి నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి. హల్లెలూయా. నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి. అడవిని పుష్పింపజేసి ఎడారిని నదులుగా చేసిన, అడవిని పుష్పింపజేసి ఎడారిని నదులుగా చేసిన, మోడు బారిన జీవితాలను చిగురింపచేసిన నిజ దేవుడా, మోడు బారిన జీవితాలను చిగురింపచేసిన నిజ దేవుడా. ఈ ఉదయకాల సమయం ప్రభు ముఖాన్ని చూసి హృదయమార ప్రభును స్తుతిస్తా. జీవము గల దేవుడు మన పక్షముగా ఉన్నాడు, మనకు విరోధి లేడు. ఈ ఉదయకాల సమయం ఆయన కృపను పొందుకున్నా, కృప వెంబడి కృప మన జీవితాలకు ప్రభు ప్రాప్తింప చేయనుగాక. ఎంతవరకు కాచిన దేవుడు, ఎంతవరకు తన సన్నిధిని దయచేసిన దేవుడు, ఎంతవరకు మన పక్షముగా ఉండి ఆయన నూతన కార్యాలు చేస్తూ వచ్చిన దేవుడు, ఇది మొదలుకొని కూడా ఆయన నూతన కార్యాలు, శక్తివంతమైన కార్యాలు మన పక్షముగా చేస్తారని నమ్మి ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. ఏప్రిల్ నెల 1వ తారీఖు ఉదయకాలం దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదం, దైవికమైన కాపుదల మనతో మన పక్షముగా ఉండునుగాక. హల్లెలూయా. విశ్వసించండి, ఆయన సన్నిధి లేని ఎడల మనలను తీసుకొని పోడు దేవుడు. ఆయన అద్భుతమైన మేఘము క్రింద ప్రభు మనలను అమరుస్తారు. ప్రియులరా, ఎక్కడున్నప్పటికీ నిజమే, గత దినాలలో ఎంతో మరి బాధాకరమైన, వేదనకరమైన మరి పరిస్థితులను అనుభవించాం. దేశము, ప్రపంచం అనుభవించింది. అయితే ఏప్రిల్ నెల గొప్ప విడుదలగా, గొప్ప కాపుదలగా మన దేశానికి దేవుడకు గొప్ప విడుదల దయచేయనుగాక. ఓ హల్లెలూయా. మన ప్రజలకు దేవుడకు గొప్ప విడుదల దయచేయనుగాక. మన ప్రాంతమునకు గొప్ప విడుదల దేవుడు దయచేయనుగాక. హల్లెలూయా. ఓ జీవము గల దేవుడు తన సన్నిధిని మనతో కూడా నింపి నిలుపునుగాక. అవును ప్రియులరా, నిజమే, మరణమునకు పాత్రులమైతిమే. అయితే జీవము గల దేవుడు మన కొరకు మరణించాడు సిలువలో. ఆయన తన రక్తాన్ని కార్చారు. ఆయన అద్భుతమైనటువంటి కాపుదల దయచేశారు మనకు. ఆయన కృప రెక్కలు మనకు తోడుగా ఉంచారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, మెస్సయ్యా, నీ దయగల స్వాస్యం కృపాక్షేమమే. యేసయ్యా, మెస్సయ్యా, నీ దయగల స్వాస్యం కృపాక్షేమమే. యేసయ్యా నా ఆశభంగము కానేరదు, మెస్సయ్యా నీ సన్నిధి నాతో ఉన్నందునే. యేసయ్యా నా ఆశభంగము కానేరదు,
మెస్సయాని సన్నిధి నాతో ఉన్నందుని ఇతడి తలుపులు పగులగొట్టి ఇనుపగడియలు విడగొట్టెదరిలా ఇతడి తలుపులు పగులగొట్టి ఇనుపగడియలు విడగొట్టెదరిలా యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాస్యం కృపాక్షేమమే యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాస్యం కృపాక్షేమమే మరణ పాత్రుడనయ్యా నాకై మరణించినావు మృత్య భయములన్నిటిలో నన్ను బ్రతికించినావే లార్డ్ మరణ పాత్రుడనయ్యా నాకై మరణించినావు మృత్య భయములన్నిటిలో నన్ను బ్రతికించినావే నేను నా ఇంటి వారము నిన్ను సేవింతుమయ్యా హల్లెలూయా నేను నా ఇంటి వారము నిన్ను సేవింతుమయ్యా నిన్నే సేవింతుమయ్యా యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాస్యం కృపాక్షేమమే యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాస్యం కృపాక్షేమమే దాసుని కన్నులు దేవా దయగల నిన్నే చూస్తున్నవి ఆశగల నా ప్రాణం అలుమటిస్తుంది నీ వాక్కుకై దాసుని కన్నులు దేవా దయగల నిన్నే చూస్తున్నవి ఆశగల నా ప్రాణం అలుమటిస్తుంది నీ వాక్కుకై ఎఫ్రాయిమున జ్యేష్ఠ కొడుకని నాకు ఎదురొచ్చినావే లార్డ్ ఎఫ్రాయిమున జ్యేష్ఠ కొడుకని నాకు ఎదురొచ్చినావే నన్ను బలపరచినావే యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాస్యం కృపాక్షేమమే యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాస్యం కృపాక్షేమమే యేసయ్యా నా ఆశ భంగము కానేరదు మెస్సయ్యా నీ సన్నిధి నాతో ఉన్నందుని ఇట్టడి తలుపులు పగులగొట్టి ఇనుపగడియలి విడగొట్టెదరిలా ఇట్టడి తలుపులు పగులగొట్టి ఇనుపగడియలి విడగొట్టెదరిలా యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాస్యం కృపాక్షేమమే యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాస్యం కృపాక్షేమమే నీతి సూర్యుడవయ్యా నా దుఃఖ దినములు తొలిగెనుగా అలసియున్న నాతో నీ తల్లి వలె నిన్ను మరువనని
నీతి సూర్యుడవయ్యా, నా దుఃఖ దినములు తొలిగెనుగా. అలసియున్న నాతో నీ తల్లి వలె నిన్ను మరువనని, గూడు రేపిన పక్షిరాజువై నాపై అల్లాడినావే లార్డ్. గూడు రేపిన పక్షిరాజువై నాపై అల్లాడినావే, నీ రెక్కలపై మోసినావే. యేసయ్యా మెస్సయ్యా, నీ దయగల స్వాస్యం కృపాక్షేమమే. యేసయ్యా మెస్సయ్యా, నీ దయగల స్వాస్యం కృపాక్షేమమే. యేసయ్యా నా ఆశభంగము కానేరదు, మెస్సయ్యా నీ సన్నిధి నాతో ఉన్నందునే. లార్డ్ ఇత్తడి తలుపులు పగులగొట్టి ఎనుపగడియలి విడగొట్టి దరిలా, ఇత్తడి తలుపులు పగులగొట్టి ఎనుపగడియలి విడగొట్టి దరిలా. యేసయ్యా మెస్సయ్యా, నీ దయగల స్వాస్యం కృపాక్షేమమే. యేసయ్యా మెస్సయ్యా, నీ దయగల స్వాస్యం కృపాక్షేమమే. యేసయ్యా నా ఆశభంగము కానేరదు, మెస్సయ్యా నీ సన్నిధి నాతో ఉన్నందునే. యేసయ్యా నా ఆశభంగము కానేరదు, మెస్సయ్యా నీ సన్నిధి నాతో ఉన్నందునే. ఇత్తడి తలుపులు పగులగొట్టి ఎనుపగడియలి విడగొట్టిదరిలా, ఇత్తడి తలుపులు పగులగొట్టి ఎనుపగడియలి విడగొట్టిదరిలా. యేసయ్యా మెస్సయ్యా, నీ దయగల స్వాస్యం కృపాక్షేమమే. యేసయ్యా నా ఆశభంగము కానేరదు. ఉదయకాల సమయం ఆశభంగము కానేరని. ఓ హల్లెలూయా, దేవుని సన్నిధిలో అమరి ప్రభు నామాన్ని మాత్రం మహిమపరుస్తాం. హల్లెలూయా. ఓ ఆయన కన్నులకు ముందు ఆయన అద్భుత ప్రసన్నత ఎదుట, ఓ హల్లెలూయా, జీవము గల దేవుడు తన ప్రత్యక్షతలో తన సన్నిధిలో తన ప్రసన్నతలో నిన్ను కప్పి ఈ ఉదయకాలము ఓ ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా, నీ ప్రక్కన 1,000 మంది పడినా నీ కుడి ప్రక్కన 10,000 మంది కూరినా అపాయము నీ యొద్దకు రాదు. హల్లెలూయా, అపాయము నీ యొద్దకు రాదు. ఓ దేవు నామానికి మహిమ కలుగును గాక, ప్రభు నామ మాత్రం మహిమ పడును గాక, జీవాధిపతి తన సన్నిధి మనతో కూడా ఉంచును గాక. హల్లెలూయా. పగలెండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఆమేన్. పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు. నిజమే, మన చుట్టూ ఉన్నటువంటి ఓ భయంకరమైన తెగులు చేత బాధింపబడుతున్నటువంటి పరిస్థితులలో ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని నిన్ను నీ పిల్లలను నిన్ను నీకున్నటువంటి యావత్ కార్యాలను యావత్ ఆస్తిని ఓ చుట్టూ కంచి వేసి కాపాడునుగా. యోబునకును యోబుకు కలిగిన వాటికిని చుట్టూ దేవుడు కంచి వేసినట్లుగా ఈ ఉదయకాల సమయం నీకును నీ కుటుంబానికి నీకును నీకు కలిగిన వాటి చుట్టూ జీవమగల దేవుడు తన కంచి వేసి కాపాడునుగాక. ఓ హల్లెలూయా. దేని ద్వారా నువ్వు సేదమవుకుందవు గాక, ఓ ఏది నీ గుడారమును తాకకుండాను గాక, ఏది నీ దేహమును తాకకుండాను గాక, నా దేవుని అద్భుత కంచె కాపుదల ఓ హల్లెలూయా నీ చుట్టూ ఉండును
గాక. ఆమేన్. హల్లెలూయ. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడున్ననో మనం ఉదయకాలము లేచి ప్రభు సన్నిధిలో ఆయన సన్నిధిని అనుభవిస్తాం. నిజమే, అపాయకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఓ మన దేశము, మన రాష్ట్రము, ఓ మన పరిస్థితులన్నీ కొనసాగుతున్నాయి. ఓ జీవము గల దేవుడి ఉదయకాల సమయం నీ అర్పణ, నీ ఆరాధన, నీ విజ్ఞాపన, నీ ఆక్రందన ఆలకించు దేవుడు. ఓ హల్లెలూయ. నీ సపశ్చాత్తాపమును చూచు దేవుడు. ఓ తానే ఆ శిక్ష నుండి మనలను తప్పించును గాక, ఆ భయంకరమైన తెగుళ్ళ నుండి మనలను తప్పించును గాక. మన పాళ్యమునకు, మన ప్రదేశమునకు, మన రాష్ట్రమునకు దేవుడు స్వస్థతను అనుమతించును గాక. మన దేశమునకు దేవుడు స్వస్థతను అనుమతించును గాక. మన ప్రజలకు దేవుడు స్వస్థతను అనుమతించును గాక. ఉదయకాల సమయం అటువంటి స్వస్థత చేత నీవు కాపాడబడుదువు గాక. అటువంటి శక్తి చేత నువ్వు కాపాడబడుదువు గాక. అటువంటి భద్రత దేవుడు నీకు దయ చేయనుగాక. అటువంటి సన్నిధి ప్రభు నీకు ప్రసాదించునుగాక. ఓ హల్లెలూయ. దేవానికి స్తోత్రము నాయన. దేవాని స్తుతిస్తున్నా, నిన్ను మహిమపరుస్తున్నా, నిన్ను ఘనపరుస్తున్నా. ఉదయకాల సమయం దేవా, మీరు మాకు ఇచ్చిన ఆయుష్కాలము నాయన, తెగులు చేత హతమైపోకూడదు నాయన. నీవు మాకు ఇచ్చినటువంటి సంతతి నాయన, తెగులు చేత హతమైపోకూడదు ప్రభువా. నీవు మాకు ఇచ్చిన ప్రజలు తండ్రి, తెగులు చేత అంతమైపోకూడదు నాయన. ఓ మా చుట్టూ ఉన్నటువంటి ప్రభువా, దేవాని అద్భుత ఆశీర్వాదములు తెగులు చేత తెగులకు అప్పగింపబడకూడదు నాయన. మా తడను మీరు జ్ఞాపకం చేసుకోండి, మా ఆంధ్ర రాష్ట్రమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓ మా యొక్క భారతదేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఓ హల్లెలూయా. మీ సన్నిధి ప్రభావం చేత కప్పండి నాయన. దేవా, ఈ ఉదయకాల సమయం నీ సన్నిధిని ఉదయకాలం ఎంతమంది బిడలు ప్రభువా, ఓ తండ్రి నాయన, తమ హృదయంలో నీ సన్నిధిని తమ ప్రభు ఉంచుకొని నీ తట్టు చేతులు ఎత్తుతున్నారో, ఎంతమంది బిడలు నిన్ను ఆరాధించడానికి లేచారో, ఎంతమంది బిడలు ప్రభు నీ తట్టు చూస్తున్నారో, వారి హృదయాలు తెరిచి నీ ప్రక్కన చూస్తూ ఓ ప్రభువా నా తండ్రి అలమటిస్తున్నారో, వేదనతో రోదనతో ప్రభు కన్నీరు కారుస్తున్నారో. నీ ప్రజలను ఒక్కసారి చూడండి నాయన, నీ ప్రజలను ఒక్కసారి చూడండి. నీ అద్భుతమైనటువంటి కాపుదలు దయచేయండి ఈ ఉదయకాలం. ఓ తండ్రి, మీ శక్తి చేత, బలము చేత, నీ కాపుదల చేత నింపమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించు ప్రియుడా, మీరు ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. మా ఆరాధన అంగీకరించుము నాయన, మా ఆరాధనను అంగీకరించుము నాయన, మా ఆరాధనను అంగీకరించుము నాయన. నీ సన్నిధి ప్రభావం చేత నువ్వు కప్పు నాయన. రక్షకానికి స్తోత్ర, రక్షకానిని స్తుతిస్తున్నాను, స్తుతిస్తున్నాను, స్తుతిస్తున్నాను. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం మనము మత్తులము కాక, ఉదయకాల సమయం మనలను బట్టి మన గ్రామం రక్షించబడను కాక, మనలను బట్టి మన రాష్ట్రమునకు ఒక గొప్ప స్వస్థత, మనలను బట్టి ఓ 10 మంది నీతిమంతులుంటే ఈ పట్టణాన్ని కాపాడుతానని చెప్పి ఓ అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, 10 మంది నీతిమంతులుంటే ఈ పట్టణాన్ని కాపాడుతానని చెప్పిన దేవుడు, నిజమే ఈ పట్టణము కాపాడబడును కాక, నిజమే నీ చుట్టూ ఉన్న ప్రదేశము ప్రజలు కాపాడబడుదురు కాక, నిజమే ఆ ప్రజలందరూ కూడా నిన్ను బట్టి విడుదల పొందుదురు కాక. దేవుని నామానికి మాత్రం మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా, నిన్ను మహిమ పరుస్తున్నాను. ఓ హల్లెలూయా. దేవా, మారాధన అంగీకరించయ్యా, మార్పణ అంగీకరించయ్యా. ఓ చెవి యొక్క ఆలకించయ్యా, నీ సన్నిధి ప్రవదై చేయ్యా. ఓ నీ ప్రసన్నత చేత కప్పయ్యా. నీ ప్రజలు దూర సమీప ప్రాంతముల నుండి ఓ ప్రభు నీ సన్నిధిని వీక్షిస్తున్నారయ్యా. ఓ ప్రభు నీకు స్తోత్రము చెల్లిస్తున్నా. ఉదయ కాలము నీ సన్నిధి చేత నింపయ్యా. అయ్యా, ఇది ఏదో ఆట కొరకు కాదయ్యా, ఇది ఏదో ఆషామాషి కాదయ్యా. నీ సముఖం కావాలయ్యా, నీ ఆశీర్వాదము కావాలయ్యా, నీ భద్రత కావాలయ్యా, నీ ప్రసన్నత కావాలయ్యా. కావాలి ప్రభు, కనికరించుము నాయన. ఓ హల్లెలూయా. నా జీవము గల దేవుని తట్టు మా నేత్రాలు ఎత్తుచున్నా, మా హృదయము తెరిచాము ప్రభువా. ఓ తండ్రి నీకు స్తోత్రము నాయన. ఇంటి శాసనము సంతకము చేయబడిన తర్వాత కూడా దానియేలు తన కిటికీని తెరిచి ప్రభువా, ఓ ప్రభువా తండ్రి అలవాటు చొప్పున తను ప్రార్థన చేయడానికి చేతులెత్తినప్పుడు
తండ్రి, అద్భుత రీతిగా ఇజ్రాయేల్ ప్రజలను విడిపించితిరే, అద్భుత రీతిగా ఇజ్రాయేల్ ప్రజలను విడిపించితిరే, బబులోను దాస్యము నుండి విడుదల దయచేస్తే. రక్షకానికి స్తోత్రము నాయన, రక్షకాన్ని స్తుతిస్తున్నానయ్యా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. నా తండ్రి శోషణ కోటలో మా ప్రభు ఇశ్రాయేలు మా తండ్రి యూదులకు మరణ శాస్త్రం విధించిన తర్వాత ఎస్తేరు ప్రభువా నాయన ఉపవాసముతో కూడా నాయన నీ సముఖములో కనిపెట్టినప్పుడు తండ్రి, నీ సన్నిధిని కలిగి ఉన్నప్పుడు ప్రభువా యూదులకు గొప్ప విడుదల దయచేశారే, యూదులకు గొప్ప విడుదల దయచేశారే, మరణ శాస్త్రమును రద్దు చేశారే. మీకు స్తోత్రం అయ్యా, మరణ శాస్త్రాన్ని రద్దు చేశారే. ఈ ఉదయ కాలం ఓ ప్రభు తండ్రి, ప్రతి విధమైనటువంటి నాయన తెగులు రద్దు అయిపోవును గాక, ప్రతి విధమైన తెగులు రద్దవును గాక అయ్యా. నీకు స్తోత్రము నాయన, నీకు స్తోత్రం అయ్యా. నీ కనికరమో ప్రభా, నీ కటాక్షము నీ సన్నిధి నాయన, ఓ ప్రభ మాతో కూడా ఉండును గాక నాయన. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నా మంచి కాపరి, నా గొప్ప కాపరి అయిన యేసు, మీ పవిత్ర నామములకు మహిమ కలుగును గాక నాథ. మీకు స్తోత్రమయ్యా, నిన్ను స్తుతిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు ప్రభువా, నిన్ను ఆరాధించుట భాగ్యమే, నిన్ను మహిమపరచుట భాగ్యమే ప్రభువా. ఈ ఉదయకాల సమయం ప్రభువా తండ్రి, నీ సన్నిధి మాత్రం మాకు దయచేయండి. ఈ ఉదయకాల సమయం నీ వాక్కును ప్రసాదించండి. ఈ ఉదయకాల సమయం నీ బిడలతో పాటు నీ సముఖమంచమని కోరుకుంటున్నాను. ఆశీర్వదించుము, ఆశీర్వదించమని. సకల ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒకరే చెల్లించుకుంటారని నజరేయుడు పరిశుద్ధుడైన యేసయ్య శ్రేష్టమైన శక్తిగల నామములో మా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులరా, ఉదయకాల సమయం మనం ఏ రీతిగా మెలకువగా ప్రభు సన్నిధిని కలిగి ఉన్నాము అనంటే దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యమే. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం, దేవుడు అనేకులకు లేనటువంటి భాగ్యాన్ని ఉదయకాలం మనకు దయచేశారు, ప్రభు సన్నిధిని అనుభవించే భాగ్యం. ఈ 2020 నిజముగానే మన జీవితంలో మరవలేని మరుపురాని సంవత్సరం. ప్రపంచ దేశాలన్నీ ఎంతగానో అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏప్రిల్ 1 నా హృదయంలో ఒక్క మాట మాత్రమే మెదిలినది, ఏంటంటే మనం చూద్దాము. చూడండి ప్రియులరా, యిర్మీయా గ్రంథం 31:3, యిర్మీయా గ్రంథం 31:3 చదువుదామా. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్ల నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. గొప్ప దేవుని సన్నిధిని మనం కలిగి ఉన్నాం, విడువక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమ, ఆయన ప్రేమ మార్పు లేనిది, ఆయన ప్రేమ మారనిది. ఉదయకాలము ప్రియులరా, ఈ మాటకి మన చుట్టూ ఉన్న వాతావరణానికి సంబంధం లేకుండా ఉండవచ్చు, కానీ ఒకే ఒక సంభవం నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటి ఆ సంభవం అంటే, ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు ఐగుప్తులు తెగులు మీద తెగులు, తెగులు మీద తెగులు, ఐగుప్తు అంతా కలవరంతో నిండిపోయింది. గొప్ప శాదమే జరిగింది, గొప్ప విపత్తే జరిగింది. ప్రియులరా, బాగా మీరు ఆలోచిస్తే ఆ శాదము, ఆ విపత్తు, ఆ తెగులు అంతటిని చూసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజల మీద దేవుని శాశ్వతమైన ప్రేమ వారి మీద అలాగే నిలిచి ఉంది. ఈ ఉదయకాల సమయం ఆయన శాశ్వతమైన ప్రేమ నీ మీద నా మీద ఆనుకొని ఆనబెట్టాడు దేవుడు. ఆయన ప్రేమని నీ మీద నుండి ఎవడు తుడిచేయలేడు సుమా. ఆయన ప్రేమని నీ సంతతి మీద నుండి, నీ మీద నుండి,
నీకు కలిగిన వాటి మీద నుండి ఆ ప్రేమని ఎవ్వరు తీసేయలేరు. ఏ వ్యాధి కూడా ఆ ప్రేమను తొలగించలేదు, తీసివేయలేదు. ఉదయకాలం మనం లేఖనాలను పరిశీలించినప్పుడు మన చుట్టూ ఉన్న కలవరాన్ని సులభంగా జయించగలం. దేవునికి స్తోత్రం. లేఖనాలను పరిశీలించి చూసినప్పుడు మున్ముందు రోజుల్లో ఏమి జరిగిందో, దేవుడు ఎలాంటి ప్రేమ చేత తన ప్రజలను కాచారో, ఎటువంటి భద్రతలో బిడ్డలను దాచారో, ఇవన్నిటి పరిశీలించి చూసినప్పుడు ఈ దినమున మనము ధైర్యముగాను మన హృదయములు ఎటువంటి కలవరము, ఎటువంటి భయము, ఆందోళన లేకుండా ధైర్యముగా ప్రభు చట్టు చూడగలం. కారణం, ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు. కనుక నిన్ను విడవక నీ ఎడల కృప చూపుతూ ఉన్నారు. కనుక విడవక నీ ఎడల కృప చూపుతున్నారు. భయపడకుడి, మనము ఈ వార్తను మనం పరిశీలించినప్పుడు యోహాను సువార్త 3:16 స్పష్టంగా మనకు ఒక మాట అర్థమవుతుంది. చూడండి, ఈ సంవత్సరపు దినాల్లో దేవుడు ఈ ప్రేమని మన పట్ల పెట్టినారన్న ఆ మాట తలంచినప్పుడు నా హృదయం ఎంతో ఉప్పొంగిపోయింది. నేను మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈ 2020 ప్రభు చేసిన వాగ్దానాన్ని తలంచినప్పుడు. తిరిగి, ప్రభువా, మీరు ఈ రీతిగా అన్నారే, మీరు ఈ రీతిగా మాట్లాడారే, మీరు ఈ రీతిగా ప్రభువ మా తట్టు చూశారే అన్న ఒకే ఒక సంభవాన్ని, సందర్భాన్ని మా హృదయములో తిరిగి మరల దాన్ని తలపోసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, 3:16 ఏం మాట్లాడుతుందో చూద్దామా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపడు. దేవునికి స్తోత్రం చెప్దాం. విశ్వాసముంచు ప్రతివాడు నశింపడు. ప్రియులరా, శాశ్వతమైన ప్రేమ నీ మీద కప్పబడింది. నీ నుండి ప్రభు కోరేది, చూసేది ఒకటే, ఆయన విశ్వాసమును చూస్తున్నాడు. హల్లెలూయా. ఎంతవరకు నా పిల్లలు నా మీద ఆనుకొని ఉన్నారు, ఎంతవరకు పిల్లలు నా యొక్క మాట మీద ఆనుకొని, నా మాటను గట్టిగా పట్టుకొని, నా మాట తట్టు చూస్తూ, వారికున్న బలం మీద ఆనుకోకుండా, వారికున్నటువంటి ధనం మీద ఆనుకోకుండా, నా మీద ఎంతమంది ఆధారపడుతున్నారో అన్నది ప్రభు యొక్క పరీక్ష ఉండొచ్చు. మనము పరిశోధన కాలములో మనం ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. ఓ శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. విడువడు నీడల కృప చూపించేవాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. ఇప్పుడు తేలిపోద్ది కథ. ఇప్పుడు కథ తేలుతుంది. ఈ యొక్క భయంకరమైనటువంటి మరి వ్యాధి అనన్నది, తెగులు ఆవరించబడినటువంటి దినాలలో కథ తేలుతుంది. ఎందుకనంటే విశ్వాసం ఉంచిన ప్రజలు తేలిపోతారు, విశ్వాసంతో జీవించే బిడలు తెలిసిపోతారు, విశ్వాసంతో ఉన్నటువంటి వారు ఆయన ప్రేమ చేత కప్పబడతారు, ఆయన కాపుదలకు అప్పగించబడతారు, వారితో దేవుని సన్నిధి ఉంటుంది, వారితో దైవ ప్రసన్నత ఉంటుంది. దేవుడు తన ప్రజలను ఎరుగును. ప్రైజ్ ద లార్డ్. తన ప్రజలను ఎరుగును. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు బలమున్నా బలము లేకపోయినా, మనకు ఏమి ఉన్నా లేకపోయినా, దేవుడు తన ఉచిత ప్రేమ చేత మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నారు. ఆయన ప్రేమ చేతనే నిన్ను ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచారు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన ప్రేమ చేతనే ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచారు. ఆయన ప్రేమ చేతనే నీ భవిష్యత్తుకు ఒక బలమైనటువంటి పునాది వేశారు. ఆయన ప్రేమ చేతనే నీ ఆయుష్కాలాన్ని పొడిగించారు. ఆయన ప్రేమ చేతనే నీ చుట్టూ దేశమంతా ప్రపంచమంతా తులాకుతలమైపోతున్నా నీ చుట్టూ ఒక బలమైన కంచి వేశారు. గొప్ప భాగ్యము కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట చెప్తుంది ద్వితీయోపదేశ కాండం 7:7-8 ద్వితీయోపదేశ కాండం 7:7-8 ఒకసారి చదవగా విందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అమ్మా, మీరు మీరు సర్వజనముల కంటే
సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే మీరు లెక్కకు తక్కువే మీ విశ్వాసం ఎక్కువ హల్లెలూయా సర్వ జనము కంటే లెక్కకు మీరు తక్కువే కానీ మీ విశ్వాసము ఎక్కువ గనుక మీ విశ్వాసము ఎక్కువ గనుక దేవుని కాపుదల మీ చుట్టూ ఉంది మీ విశ్వాసము ఎక్కువ గనుక ఆయన ప్రేమ ధ్వజం మీ మీద ఎత్తబడింది మీ విశ్వాసం ఎక్కువ గనుక ఆయన కంచె కాపుదలలో మీరున్నారు ఉదయకాల సమయం దేవుని నామానికి మహిమ చెల్లిస్తాం ప్రైజ్ ద లార్డ్ ప్రభువా మేము సర్వజనము కంటే తక్కువైన వారమే ప్రభువా మాకున్న బలమును బట్టి మీరు మమ్మల్ని ప్రేమించలేదు మాకున్నటువంటి సొత్తు స్వాస్థ్యాన్ని బట్టి మీరు మమ్మల్ని ప్రేమించలేదు మాకున్న హక్కు అధికారాలను బట్టి మీరు మమ్మల్ని ప్రేమించలేదు మమ్మల్ని ప్రేమించింది ఒకే ఒక కారణం ప్రభు మాకు విశ్వాసం ఉన్నదని మీ వాక్కు తట్టు మా యొక్క నేత్రాలు ఎత్తామని ప్రభువా నమ్మకంతో మీ తట్టు చూస్తున్నామని అవును దేవుని నామానికే మహిమ కలుగును గాక నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ సంబంధంలో నేను పదే పదే చెప్తూ వస్తాను అప్పుడప్పుడు ఈ మాటను తలంచినప్పుడల్లా ఈ సంభవాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ వస్తాను ప్రియులరా మరి అదే మనము చూడగలము లూకా సువార్త 10:30 నుండి ఈ సంభవాన్ని పదే పదే చూస్తూ వచ్చాం ఇది మరుపురాని సంభవం ఈ ఉదయకాలం ఇది ఇంకా కన్నులకు కట్టినట్టుగా హృదయంలో అంకిత భావంగా ఈ మాట అలాగే పడుకుంటది ఈ సమయంలో చూడండి ఒకసారి యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేములో నుండి ఎరికో పట్టణానికి దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణములతో విడిచిపోయారు అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళాడు అతడు చూచి ప్రక్కగా వెళ్ళిపోయినాడు లేవీడొకడు ఆ త్రోవను అతను చూచి ప్రక్కగా పోయాను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతను పడి ఉన్న చోటికి వచ్చి అతని చూచి అతని మీద జాలిపడి ప్రైజ్ ద లార్డ్ అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకుని వచ్చి అతన్ని పరామర్శించెను దేవుని శాశ్వతమైన ప్రేమ పరామర్శించే ప్రేమ దేవుని శాశ్వతమైన ప్రేమ విడనాడని ప్రేమ లేవీలు యాజకులు ఈ లోకములో హక్కు అధికారం ఉన్నవారు సొత్తు స్వాస్థ్యములున్నవారు ఓ ఒకవేళ నిన్ను పట్టించుకోకపోవచ్చు నిన్ను విడిచిపెట్టి ప్రక్కగా వెళ్ళిపోవచ్చు చూసి చూడనట్టుగా ఉండిపోవచ్చు నిన్ను కూర్చి ఒక పట్టింపు లేకుండా ఉండవచ్చు అయితే జీవము గల దేవుడు చెప్తున్న మాటని మనం చూడగలం సమరయుడు తన వాహనం మీద అక్కడికి వచ్చి నిలబడిపోయాడు అతని మీద కనికరపడ్డాడు అతని మీద జాలి పడ్డాడు అక్కడికి వచ్చి ఆయన జాలిని చూపించి నూనెయు ద్రాక్షరసము పోశాడు నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం ఆ నూనె ప్రార్థనకు సాదృశ్యం ఆ నూనె అభిషేకమునకు సాదృశ్యం ఆ ద్రాక్షరసం యేసయ్య రక్తమునకు సాదృశ్యం ఆ ద్రాక్షరసం మరి ఒకటి మన ఆత్మీయ సంతోషమునకు సాదృశ్యం దేవుని బిడ్డలారా ఎంతోమంది ప్రార్థనలో బలమును వీడి ఉండవచ్చు ఎంతోమంది అభిషేకాన్ని వీడినట్టు ఉండవచ్చు ఎంతోమంది దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నట్టు ఉండవచ్చు దేవుని రక్తమునకు దూరంగా ఉంటున్నట్టు ఉండవచ్చు దేవుని సన్నిధి సంతోషానికి దూరంగా ఉంటున్నట్టు ఉండవచ్చు ఆయన కనికరము తన వాహనముతో కూడా నీ ప్రక్కన నిలబడింది ఉదయకాలం ఆయన కనికరం తన వాహనముతో కూడా నీ ప్రక్కన నిలబడి ఉంది ఉదయకాల సమయం ఓ నీ భుజము తడుతూ ఉంది ఉదయకాల సమయం నీవు భంగపడినటువంటి సమయంలో నువ్వు నష్టపోయిన ఈ సమయంలో నువ్వు కష్టపడుతున్న ఈ సమయంలో నువ్వు బాధపడుతూ ఉన్న సమయంలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ సమయంలో జీవము గల దేవుడు
తానే నీ పక్షముగా నిలిచాడు. ప్రైజ్ ద లార్డ్. తానే నీ పక్షముగా వట్టి చేతులతో నిలవలేదు సుమా, ఓ అభిషేక తైలముతో నిలిచాడు సుమా. దేవునికి స్తోత్ర. అవును, ప్రార్థన ఆత్మతో కూడా నిలిచాడు. ఆయన రక్తాన్ని నీ మీద ప్రోక్షించడానికి, అవును నీలో ఆత్మీయ సంతోషాన్ని కలిగించడానికి వాహనముతో కూడా వచ్చి నిలబడ్డాడు. వాహనముతో కూడా వచ్చి నిలబడ్డాడు. తానే గాయములు కట్టిన తర్వాత తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. పూటకోళ్ళ వారింటికి తీసుకొచ్చాడు. పరామర్శించడం మొదలుపెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గత దినాలన్నింటిలో అనేక సందర్భాల్లో నిన్ను పరామర్శించిన దేవుడు. గత దినాలలో నీ రక్షణ కొరకు తాను తన దక్షిణ హస్తాన్ని చాపిన దేవుడు. అనేకంగా గత దినాలన్నింటిలో నీ కుటుంబం చుట్టూ కంచి వేసిన దేవుడు. తన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించిన దేవుడు. ఓ నీ విడువక నీ ఎడల కృప చూపుతూ ఉన్నటువంటి దేవుడు. ఆయన అద్భుత రీతిగా తన వాహనము నీ కొరకు సిద్ధపరిచాడు. ఓ హల్లెలూయా. తన సన్నిధిలో నిన్ను అమర్చడానికి, తన సన్నిధిలో వాక్యము ద్వారా నిన్ను పరామర్శించడానికి, నీకున్న వ్యాధి బాధల నుండి, నీకున్నటువంటి ఆ బలహీనతలన్నిటిలో నుండి నిన్ను తప్పించి బలపరిచి తన సన్నిధిలో నిన్ను నిలబెట్టడానికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ ప్రైజ్ ద లార్డ్. నాకు ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైన సహోదరి, నిజమే ఉదయకాల సమయం మనము మాట చదువుకుందాం. ఆయన పరామర్శ మనకున్నప్పుడు మన హృదయం ఏ విధంగా తన పక్షంగా నిలుస్తుందో అపొస్తలుడైన పౌలు గలతి పత్రిక 4:4-5 చెప్తున్నాడు. తన పరామర్శ మన పక్షముగా ఉన్నప్పుడు పౌలు చెప్తున్న మాట చూడండి. మనం ఏమంటామో, మన హృదయం ఏ విధంగా తెప్పరిల్లుతుందో గలతి పత్రిక 4:4-5 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి, ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని, మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై, విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను, ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను, మరియు మరియు మీరు కుమారులై ఉన్నందున, మీరు కుమారులుగా ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టి మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలో పంపెను. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు ఆయన వాహనం మీదకి ఎక్కావో, ఎప్పుడు నూనె చేత అంటబడ్డావో, ఎప్పుడు ద్రాక్షరసము నీకు పోయబడి నీకు కట్లు కట్టారో, వెంటనే నీ హృదయంలోనికి అబ్బా తండ్రి నాయనా అని మూలిగే దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని అప్పగించుకునే, ప్రభు తట్టు చూసి సంతోషపడే, సమ్మతించే ఆత్మను దేవుడు కుమ్మరించాడు. ఆత్మను దేవుడు కుమ్మరించాడు. ఏ మూలన్నా, ఏ స్థలములో ఉన్నా, ఎంత దూరములో ఉన్నా దేవుని ఆత్మ నీతో కూడా ఉంది సుమా. హల్లెలూయా. దేవుని ఆత్మ నీతో కూడా ఉంది. దేవుని సన్నిధిలో నిన్ను అమర్చడానికి, తన వాహనం మీద ఎక్కించుకొని పూటకుళ్ళ వారి ఇంట నిన్ను పరామర్శించడానికి ఆయన శాశ్వతమైన ప్రేమ తన హద్దులో నిన్ను అమర్చాడు. ఆయనే నిన్ను నీకు కట్టు కట్టగలిగిన వాడు. ఆయనే నిన్ను పరామర్శించగలిగిన వాడు. ఆయన రెక్కల క్రింద నిన్ను దాచగలిగిన వాడు. ఏ తెగులు నీ గుడారమును తాకకుండా ఆయన్ని చుట్టూ కంచి వేయదగినటువంటి దేవుడు. ఈ ఉదయకాలం మనము ఆరాధించు దేవుడు. ఈ ఉదయకాలం ఓ హల్లెలూయా, నీ గుడారములో నుండి రక్షణ సునాద ధ్వని వినిపిస్తున్నావే. ఏ నామాన్ని బట్టి నువ్వు పాడుతున్నావో, ఏ నామాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావో, ఏ నామాన్ని నువ్వు ఆనుకుంటున్నావో, అట్టి నామం నిన్ను పరామర్శించే నామం, అట్టి నామం నీకు కాపుదలనిచ్చే నామం, అట్టి నామం నీ గాయములను కట్టే నామం. దేవుని నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటు ప్రేమను చులకను చేయకుండా, ఇటు ప్రేమను చులకను చేయకుండా ఆ ప్రేమను నీవు ఉన్నది ఉన్నట్టుగా, నీకెంత బలమున్నా
నువ్వెంత దూరంగా ఉన్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ తండ్రి ఎలాంటి వాడు తెలుసా? నిన్ను బంధించి బలపరిచే దేవుడు. హోషేయా గ్రంథం 11:4 చక్కగా వ్రాయించి పెట్టాడు. హోషేయా 11:4 ఆయన ప్రేమను చూడండి, ఆయన ప్రేమను చూడండి. ఒక్కసారి ఒకడు మనుషుల్ని తోడుకుని పోవునట్లు స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. హల్లెలూయా. నిరాశపడవద్దు, నిరాశపడవద్దు, నిట్టూర్పులో నీ ఉండద్దు. దేవుని బిడ్డ, ఉదయ కాల సమయం నీ నిరాశ, నీ నిట్టూర్పు ఆయన స్నేహ బంధములో బంధించబడిన తర్వాత, ఆయన ఆత్మచేత నిన్ను కప్పిన తర్వాత, ఆయన నీ చుట్టూ తన సన్నిధిని ఉంచిన తర్వాత, నీ నిట్టూర్పు కొట్టుకొని పోవునుగాక, నీ నిరాశ కొట్టుకొని పోవునుగాక, నీ చుట్టూ ఉన్న బలహీనతలన్నీ తొలగిపోవునుగాక, వ్యాధిని గుడారము నుండి దూరమవునుగాక. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉదయ కాల సమయం. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉంటున్నప్పుడు, తాను దేవునికి కావలసి వచ్చినప్పుడు, దేవుని కన్నులు సౌలు మీద పడి ఉన్నప్పుడు, దేవుడు సౌలుని పౌలుగా మార్చదలంచినప్పుడు ఏమి చేశాడో, ఏమి జరిగినదో మనం చూడగలం. అపొస్తల కార్యములు 9:3-4 చక్కటి సందేశాన్ని మనకు నేర్పుతూ ఉన్నాయి. చూడండి ఒకసారి అమ్మా, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావు. తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, ప్రభువా, నీవు ఎవడవని అతను నడుగగా, ఆయన నేను నీవు హింసించుచున్నా యేసును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సౌలు దేవునికి కావలసి వచ్చినప్పుడు, సౌలు పేరు మారి పౌలుగా మార్చబడవలసిన దినములు వచ్చినప్పుడు, ఆ వ్యక్తిని అలాగే విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆ వ్యక్తి చుట్టూ వెలుగు అగ్ని కప్పేసింది. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం నాడు నేడు దేవుడు మార్పు లేనివాడు. హల్లెలూయా. నాడు నేడు దేవుడు మార్పు లేనివాడు. ఆ వెలుగు ఆనాటితో అంతరించి పోలేదు, ఆనాటితో అది అలాగే ఆగిపోలేదు. ఆనాడు ఉద్భవించిన వెలుగు నేటి వరకు ప్రతి వ్యక్తిని, తాను ప్రేమించిన ప్రతి వ్యక్తిని, తాను ప్రేమించిన ప్రతి కుటుంబాన్ని ఈ వెలుగు చేత కప్పడం ఖాయం. హల్లెలూయా. ఈ వెలుగు చేత ఆవరించడం ఖాయం, ఈ వెలుగు నిన్ను వెంబడించడం ఖాయం. దేవుని బిడ్డ, దయచేసి గమనించు, ఎంత వరకు ఆ వెలుగు వెంబడించిందో అంటే, రోమీలకు రాసిన పత్రిక 8:14 చదవండి. ఎంత వరకు పౌల్ని, ఆ సౌల్ని ఆ వెలుగు వెంబడించింది. చూడండి ఒక్కసారి రోమా 8:14 దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులను అనబడుదురు. ఎవరి మాట రాసింది? ఓ దేవునికి స్తోత్రం. ఎవరికి విరోధంగా లేచాడో, ఎవరిని నేను కాదు అని అనుకున్నాడో, ఎవరు పట్టుకోవాలనుకుంటే వారికి విరోధంగా మరి పత్రికలు పంచాడో, విరోధ భావంతో నిలబడ్డాడో, ఆ సన్నిధి అతన్ని ప్రేమించి ఆవరించిన తర్వాత, పట్టుకున్న తర్వాత, ఓ దేవుని ప్రేమ, దేవుని వెలుగు కబళించిన తర్వాత, ఆ ఆత్మచేత అతడు ఆత్మకు లోబడిపోయిన తర్వాత, ఆత్మచేత పరిపాలించబడుతున్న దినాలలో, ఆత్మ తన పాలను గుర్తిరిగి, ఆత్మ తనలో పరిపాలించే విధానాన్ని గుర్తించి, అప్పుడంటాడు, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారు ఎవరనన్నాడు? దేవుని
కుమారులు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అంతవరకు సౌలు ఎవరికి కుమారుడు, అంతవరకు సౌలు ఎవని పక్షముగా ఉన్నవాడు, అంతవరకు సౌలు ఎటువంటి స్థితిలో పరిస్థితుల్లో ఉన్నవాడు, ఓ పౌలుగా మార్చబడిన తర్వాత దేవుని ఆత్మవశుడయ్యాడు. దేవుని ఆత్మ తన ఆవరించింది, ఆయనకు నూనెతో తన తలను అంటాడు, ఆయన రక్తము చేత తాకాడు, తన జీవితానికి క్రీస్తు రక్తాన్ని భాగంగా ఇచ్చాడు, ఆత్మీయ సంతోషాన్ని హృదయంలో పెట్టాడు, అభిషేకించాడు. తదుపరి ఆ ఆనందంలో కొట్టుకుని వెళ్తూ పౌలంటాడు, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు. హల్లెలూయా. ఉదయకాల సమయం ఇటు భాగ్యము దేవుడు నీకు దయచేయును గాక. ఉదయకాల సమయం ఇటువంటి శ్లాఘ్యత, ఇటువంటి భాగము దేవుడు నీకు దయచేయును గాక. దేవుని బిడ్డలారా, నిజమే నిజమే, ప్రభు ప్రేమని గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, ప్రభు సన్నిధిని గుర్తుపట్టలేకుండా ఉన్నావేమో, ప్రభు సన్నిధిలో అమరి ఆయన ఆత్మని ఆత్మ విషయమై సరైన అవగాహన లేకుండా ఉన్నావేమో, ఉదయకాల సమయం తన గుడారమును దేవుడు నీ మీద కప్పును గాక. ప్రైజ్ ద లార్డ్. తన గుడారమును దేవుడు నీ మీద కప్పి ఆయన తన ప్రేమను నువ్వు గుర్తుపట్టేటట్లు, తన కుమారునిగా నువ్వు నేను అంగీకరించినానని అనేకులకు చెప్పగలిగినట్లుగా నిన్ను దేవుడు ప్రత్యేకంగా తర్బీదు చేయును గాక. ఆ విధమైన రూపములోనికి ప్రభు నిన్ను, ఆయన తన రూపములోనికి నిన్ను మార్చును గాక. అటువంటి మార్గములో దేవుడు నిన్ను నడిపించును గాక. అటువంటి ఆశకు ముందు దేవుడు నిన్ను నిలబెట్టును గాక. ప్రియులరా, పౌలు తన చివరి దినాలలో ఆయన మాట్లాడుతూ అంటాడు, 2 తిమోతి 4:7 ఆఖరుగా తన ముగింపులో కూడా ఆయన ప్రభు ప్రేమలో ప్రభు యొక్క సన్నిధిని అనుభవించి గొప్ప పరిచర్య చేసి గొప్ప పరిచర్యలో తను తన యొక్క జీవితాన్ని ముగిస్తూ అంటున్న మాట ఏంటో తెలుసా? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగుని కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. బిడ్డలారా ఆలకించండి, శాశ్వతమైన ప్రేమ పౌలుకి ఎక్కడ, పౌల్ని ఎక్కడ తీసుకెళ్ళింది? నీతి కిరీటం పెట్టే లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమ ఆయన చుట్టూ ఎలా ఆవరించింది? దేవుని కుమారునిగా చేసే స్థాయికి తీసుకొచ్చింది. శాశ్వతమైన ప్రేమ అతన్ని బంధించి ఆకర్షించింది. శాశ్వతమైన ప్రేమ నీ దారులను వెళ్ళిపోతుంటే, నువ్వు ఎటుబడితే కొట్టుకుపోతుంటే విడిచిపెట్టి ఊరుకుండేది కాదు. శాశ్వతమైన ప్రేమ అదుగో గాయముల చేత కొట్టబడి, ఆ మరి బట్టలు దోచుకోబడి, ప్రాణము కొరకొర ప్రాణాలతో వీధి ప్రక్కన పడి ఉంటే అలాగే వదిలిపెట్టింది కాదు. వాహనము సిద్ధపరిచి, వాహనం మీద ఎక్కించుకొని, గాయాలు కడిగి, ఓ ద్రాక్షరసము నూనె పోసి, కట్లు కట్టి, పూటకోళ్ళ వారింటికి తీసుకొని వచ్చి పరామర్శించి, ఆ పరామర్శలో నిలబెట్టి స్థిరపరిచినది, అది శాశ్వతమైన ప్రేమ. ఈ ఉదయకాలం అట్టి ప్రేమ నిన్ను వెంబడిస్తుంది సుమా. అట్టి ప్రేమ నీ సంతతిని, నిన్ను, నీకు కలిగిన దాని మీద ఆయన అట్టి ప్రేమ చేత కప్పాడు. అట్టి ప్రేమ గుడారములో నీ ఉన్నావు అన్న సంగతిని మరిచిపోవద్దు. నీ కళ్ళకు ముందు నీవు ఒకవేళ ఈ సమయాన్ని దాటిన తర్వాత 1వ తారీఖులో, అయ్యో ఏప్రిల్ నెల 1వ తారీఖే లాక్డౌన్ చేసేసారే, మా పరిస్థితి ఏంటి, ఇదేంటి ఆశీర్వాదం, ఇది ఏంటి ఈ పరిస్థితి, మాకేమీ లేని నిస్సహాయ స్థితి, నిరాశ నిస్పృహలతో ఉన్నామే. నిజమే, నీవు అడుగు బయట పెట్టిన వెంటనే ఉదయకాలం నీకు ఎదురయ్యేది నిరామయంగా ఉన్నట్టు, నిరాశగా ఉన్నట్టు, చేతిలో ఏమి లేకుండా, మన చుట్టూ ఏ పరిస్థితిలో ఆదరించే మనుషులు లేకుండా, ఏమి చేద్దామన్నా పని ముందుకు వెళ్ళనీయకుండా, అటువంటి పరిస్థితుల్లో నీ జీవితం ఉండవచ్చు. కానీ జీవము గల దేవుని తట్టు ఒక్కసారి అదే సమయంలో కళ్ళు మూసి ఆయన తట్టు నీ నేత్రాలు, మనోనేత్రాలు తెరవబడిన మనోనేత్రాలతో ప్రభువుని చూడు. శాశ్వతమైన ప్రేమ ఆయన, శాశ్వతమైన ప్రేమ, నీతి కిరీటానికి ముందు నిలబెట్టిన ప్రేమ, నిన్ను తర్బీదు చేసి దేవుని కుమారుడని నీ హృదయంలో నీలో నుండి నీ నోరు ఒప్పింప చేసిన ఆయన ప్రేమ, తన వాహనం మీద నిన్ను ఎక్కించుకున్న ప్రేమ, ఆయన ఇంకా బలమైనటువంటి వార్త ఒకటి చెప్తారు సుమా, అదే
చూడండి 31 యిర్మీయా గ్రంథములో 31 రెండవ వచనం చదివితే ఇంకా ఆయన ప్రేమ ఎంత అద్భుతంగా ఆ ప్రేమ మనకు ముందు నిలబడుకుని ఉందో ఒకసారి గమనించగలం. యెహోవా ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు, ఖడ్గమును తప్పించుకొనిన వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళుదనుచున్నాడు. హల్లెలూయా. ఖడ్గము తప్పించుకొనిన వారై వాళ్ళు ఏమి నొందారంట? దయనొందారు. హల్లెలూయా. ఖడ్గము తప్పించుకున్న వారై దయనొందారు. ప్రియులారా, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే, నీవు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నిన్ను ఎరిగిన దేవుడు, నీ విషయమై గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు, నీ గూర్చి ఆయన ముందే ఈ కార్యాల్ని ప్రతిపాదించిన దేవుడు. ఖడ్గం అనేకుల మీద పడవచ్చేమో, కానీ నువ్వు మాత్రం దయనదుతావు. ప్రైజ్ ద లార్డ్. నీవు తప్పించబడతావు. వ్యాధి అనేకుల మీద, ఈ వైరస్ అనేకుల మీద పడునేమో, కానీ దేవుని బిడ్డ నువ్వు తప్పించబడతావు. దేవునికి స్తోత్రం, నువ్వు తప్పించబడతావు. కారణం, ఆ ఖడ్గమును ఆయన ఆనాడే భరించేశాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నిజమే, నీ నిమిత్తము ఆయన కల్వరి సిలువలో వ్రేలాడినాడు. మూడు మేకుల మధ్యలో ఆయన ముండ్ల కిరీటమును ధరించాడు. కాళ్ళలో మేకులు, చేతులలో మేకులు, ప్రక్కన బల్లెపు పోటు, వీపు, దేహమంతా కూడా కొరడాలతో కొట్టి ధారాపాతంగా తన రక్తాన్ని ఎరుషులేం పురవీధుల్లో కార్చేశాడు. ఈ భూమి ఓ ఆవురు ఆవురు అంటుంది. ఎంత మందిని మృంగుదామా అన్నట్లుగా చూస్తున్నా, దాని ఆకలి, దాని ఆవేదన, దాని ఆతృతని ఆయన రక్తపు బొట్ల ద్వారా దాన్ని అదిమి అణిచేశాడు. అణిచేసి అశాశ్వతమైన ప్రేమ, నిన్ను తప్పించిన ప్రేమ, ఆ ఖడ్గము నుంచి నిన్ను మళ్ళించిన ప్రేమ, కృపగల దేవుని సన్నిధి నీతో కూడా ఉంచాడు. నాడే కాదు, నేడు కూడా ప్రేమ నిజమే అనేకుల హృదయమని తలుపును తడుతుంది. ఇదిగో ఆయన ప్రేమ ద్వారం, ప్రేమ శబ్దం నీ హృదయమని తలుపును తడుతుంది, నీ హృదయమని తలుపును తడుతుంది. ఆ హృదయమని తలుపును ఒక్కసారి ఈ ఉదయకాలం తెరవవా. ఆయన తన సన్నిధిని నీతో కలపాలని, తనకు కుమారుడిగా నిన్ను చేసుకోవాలని, తన వాహనం మీద నిన్ను ఎక్కించుకోవాలని, తన సంతోషాన్ని నీకు పంచి ఇవ్వాలని, తన అభిషేకాన్ని నీకు ఇవ్వాలని, తన ప్రేమ బంధము చేత నిన్ను బంధించి తన రాజ్యము కొరకు ఈ భూలోకంలో నిన్ను సిద్ధపరిచి నీతి కిరీటము నీ కొరకు ఉంచి ఉన్నాడు. దాన్ని నీ మీద ధరింపచేయాలని నిన్ను కనికరించి నీతో నడుస్తున్నాడు. ఇవదే కాలం. ఇదిగో తలుపు నత్త నిలబడి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను అతనితో, అతడు నాతో కలిసి భోజనము చేస్తామని చెప్పింది దేవుడు. రమ్మని పిలుస్తున్న నా దేవుని స్వరం ఉదయకాలం విని అంగీకరించుదువా. నీ హృదయమని తలుపు తెరచి ప్రియుని ఆహ్వానించుదువా. ఆయన సన్నిధిని ఆకాంక్షతో, ఆశతో అంగీకరించి హత్తుకొందువా. నేడే రక్షణ దినం. నేడే ఆయన ప్రేమలో నీవు పాలిభాగస్థుడివయ్యే, పాలిభాగస్థురాలు అయ్యే దినం. నేడే ఆయన వాహనం మీద నువ్వు ఎక్కే దినం. నేడే ఆయన అద్భుతమైన అభిషేకానికి పాత్రుడు అయ్యే దినం. రక్షణలో పాలిభాగస్థుడు అయ్యే దినం, అభిషేకములో పాలిభాగస్థుడు అయ్యే దినం, ఆయన కుమారుడుగా తీర్చిదిద్దబడే దినం. ఇట్టి ప్రేమకు దూరమైపోతావా, సమీపమవుతావా? జీవము గల దేవుడు తన కృప చేత, తన ప్రేమ చేత, తన సన్నిధి చేత, తన బలమైనటువంటి కాపుదల చేత నిన్ను బంధించి బలవంతంగా విడువక నీ ఎడల కృప చూపించి తాని నీ పక్షముగా నిలిచి నిన్ను అట్టి సారూప్య సౌందర్యములోనికి దిద్ది మార్చి అమర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచు ఉన్నాను. విడువడు ఎడబాయుడు, ఎడబాయిని ప్రభు తట్టు చూద్దాం.
విడువని ప్రభు తట్టు చూద్దాం. హల్లెలూయా. ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ ఉన్నత ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ, లార్డ్ ప్రేమ ఉన్నత ప్రేమ. లోకములు మారినను మారని ప్రేమ, లోకములు మారినను మారని ప్రేమ, సముద్రములు చల్లార్చని యేసుని ప్రేమ, సముద్రములు చల్లార్చని యేసుని ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ ఉన్నత ప్రేమ, ప్రేమ లార్డ్ యేసుని ప్రేమ, ప్రేమ ఉన్నత ప్రేమ. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన ప్రియరాజా, మీ పవిత్ర పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను అయ్యా. దూర సమీప ప్రాంతములలో తండ్రి నీ సన్నిధిని కలిగి ఉన్న బిడలు, నీ తట్టు చేతులెత్తుతూ ఉన్న బిడలు, తమ హృదయపు తలుపులు తెరచి ఓ ప్రభువా నీ ప్రేమ వాహనమును ఎక్కినటువంటి బిడలు, ఓ ప్రభువా నిన్ను అంగీకరించి తమ హృదయాలు నీతో పంచుకుంటున్న బిడలు, వారి మీద నీ ప్రేమ ధ్వజం ఎత్తు, వారి చుట్టూ నీ అగ్ని కంచుంచు, వారి చుట్టూ నీ కాపుదల దయచేయండి ప్రభువా. ఉదయ కాల సమయం ఎంతమంది బిడలు ప్రభువా నతని ఆశ్రయించారు, ఓ ప్రభువా తండ్రి నాయన మా ప్రభు సంపూర్ణ విడుదల బిడలకు దయచేయండి. ప్రత్యేకముగా ఈ ఉదయకాల సమయము ప్రభువా తండ్రి మా ప్రాంతము కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభువా తండ్రి మన ఎంతమంది బిడలు ఆంధ్రప్రదేశ్లో కరోనా మరి రోగ పీడితులు అయిపోయి బాధింపబడి హాస్పిటల్స్లో బాధపడుతున్నారో, కుటుంబాల కొరకై ప్రార్థిస్తున్నాను, అటు బిడల కొరకై ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి నా తండ్రి అటువంటి భయంకర పరిస్థితిని తప్పించండి, అలాగే మా భారతదేశానికి గొప్ప విడుదల దయచేయండి, ప్రపంచ దేశాలకు గొప్ప విడుదల దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఓ ప్రభువా సంఘము చుట్టూ బిడల చుట్టూ మీ కంచి దయచేయండి, ఓ ప్రభు సేవకుల చుట్టూ సేవకుల కుటుంబాల చుట్టూ మీ కంచి దయచేయండి, ఓ ప్రభువా అంత మాత్రమే కాదు నాయన మా యొక్క దేశము యొక్క ప్రభువా నా తండ్రి నాయన ఓ ప్రజల చుట్టూ కుటుంబాల చుట్టూ మీ కంచి దయచేయండి ప్రభువా. దేని ద్వారా కూడా దేశము నాశనం అయిపోకూడదు నాయన, దేని ద్వారా ఓ ప్రజలు పతనం అయిపోకూడదు ప్రభువా, దేని ద్వారా బిడలు బాధింపబడకూడదు నాయన. మీరు కనికరించండి ప్రభువా, కనికరించండి. 1వ తారీఖు ఏప్రిల్ నెల మా ప్రభు గొప్ప విడుదల నెలగా బిడలకు దయచేయండి నాయన, వ్యాధి నుండి తప్పించబడే నెలగా బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఓ తండ్రి ఈ లాక్డౌన్ నుంచి విడుదల పొందే నెలగా మా ప్రభు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కనికరించిన ఆయన మీరు కనికరించండి, మీరు కనికరించండి ప్రభువా. ఇదిగో నా తండ్రి ఉదయ కాల సమయం అపొస్తల క్రైస్తవ సంఘం తడల బిడలందరి కొరకే ప్రార్థిస్తున్నాను, బిడల కుటుంబాల కొరకే ప్రార్థిస్తున్నాను, బిడల చుట్టూ మీ కంచి దయచేయండి ప్రభువా. ఏ వ్యాధి బాధకు బిడల గురి కాకుండా సహాయం చేయండి ప్రభువా. మీ ఆ ప్రభు అభిషేక తైలము చేత బిడల మీరు అంటమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ రక్త ప్రోక్షణ బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అంత మాత్రమే కాదు నాయన, ఓ ప్రభు తండ్రి నాయన ఈ యొక్క ప్రభువా నేను ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ ప్రభు ఎక్కడున్నప్పటికీ నాయన దేవా ఈ ఉదయ కాలపు ఆశీర్వాదం, ఈ ఉదయ కాలపు సమాధానం, ఈ ఉదయ కాలపు దైవ ప్రేమ నిధి బిడలకు ప్రభు హృదయాలకు నింపమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాలను నింపండి, ఆశీర్వదించండి, ఈ ఉదయ కాలపు దైవ దీవెనలతో బిడలను కప్పి నడిపించమని నజరేయుడు పరిశుద్ధుడైన యేసయ్య అతి శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములో స్తుతించి ప్రార్థన చేసి మహిమపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలం ఏప్రిల్ నెల అంతా కూడా మరి సంతోషంగా ప్రభు తట్టు చూడండి. అంత మాత్రమే కాదు నాకు ప్రియులరా, మరి ఈ నెలలో మరి గుడ్ ఫ్రైడే సర్వీసు మనకు ముందుంది,
ఆదివారం సర్వీస్ ఉంది, అలాగే ఈస్టర్ సర్వీస్ ఉంది. ఈ మూడు సర్వీసులు కూడా మరియు మనం కలిసి కూర్చొని ఒకరు మరి కుటుంబంగా సంఘంగా కూర్చొని ఆరాధించేటువంటి పరిస్థితులు లేవు. మరి ఆ విధంగా ఉంది దేశం యొక్క పరిస్థితి. కాబట్టి ధైర్యం వీడద్దు, ఛానల్ని అందరూ గమనించి మరి మేలు పొందండి. ఉన్న స్థలాల్లో ఇళ్లలోనే మీరు ఈ దేవుని యొక్క సన్నిధిని అనుభవించి మరి దైవ దీవెనలు పొందాలని ప్రభు నామములో మనవి చేస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించిన కాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందు సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమయు, మన ప్రభు యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్యాదరణ కూడి వచ్చిన మనందరితో, సకల పరిశుద్ధులతో, ఎక్కడెక్కడ బిడ్డలతో దూరంగా ఉన్నారో వారందరితో కూడా సదాకాలం తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.